కొత్తగా సరికొత్తగా ఫ్యాషన్ ప్రియుల కోసం అతిపెద్ద వస్త్ర ఖజానా మన జేసీ బ్రదర్స్ ప్రముఖ సినీతార కృతి శెట్టిచే నేడే గొప్ప ప్రారంభం. కొంగొత్త వస్త్రాలు సరికొత్త రూపం, అతి తక్కువ ధరలు. జేసీ బ్రదర్స్ ఇప్పుడు కేపీహెచ్బి మెట్రో స్టేషన్ దగ్గర కూకట్పల్లి. ఇప్పుడు అలా మీది నాలుగో జన్మ అన్నారు సార్? అవునండి. ఇంకా అలా ఎన్ని జన్మలు ఉంటాయి మనిషికి? కల్పాంతం ముగిసేంత వరకు నా జన్మలు ఉంటూనే ఉంటాయి. అంటే మీకే అలా ఉంటుందా? కలియుగం ఉంది కదా, ఈ కలియుగం అంతా ముగిసిపోతే ఒక కల్పాంతం ముగుస్తుంది, అప్పటిదాకా నా తాలూకు జన్మలు అలాగే కొనసాగుతాయి. అంటే మీకు మాత్రమే అన్ని జన్మలు ఉంటాయా, లేకపోతే ప్రతి మనిషికి అలాగే ఉంటాయా? ఆత్మ అన్న ప్రతి ఒక్క ఆత్మకు అన్ని జన్మలు ఉంటాయి. ఇక్కడ జనరల్గా అందరూ ఏమనుకుంటారు, ముక్తి కావాలి, మోక్షం కావాలి అంటే. అవును, ఈ ముక్తి మోక్షము అనేటువంటి పదాలే అఘోరాల దృష్టిలో అబద్ధాలు. ఎందుకనంటే శరీరము మరణిస్తుంది, ఆత్మకు మరణం లేదు కదా. ఆత్మకు మరణం లేదు అన్నప్పుడు ఈ జనన మరణాల ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది. అది ఎంతవరకు కొనసాగుతుంది? కల్పాంతాలు ముగిసేంతవరకు కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకు అని అడగండి. ఆత్మ అంటే ఏంటి అసలు? పరమాత్మ తాలూకు ప్రతిస్వరూపమే ఆత్మ. ఉదాహరణకి మీరు అసలండి, మీరు అద్దంలో మిమ్మల్ని చూసుకుంటే మీరు కనబడతారా లేదు, అరవింద గౌరి కనబడతాడా దాంట్లో? మీరే కనబడతారు కదా. మరి మీరు అసలైనప్పుడు, ఆ అద్దంలో కనబడేది మీరే అయినప్పుడు పరమాత్మ తాలూకు ప్రతిస్వరూపమే ఆత్మ కదా. ఆత్మ తాలూకు ప్రతిస్వరూపమే జీవాత్మ, జీవాత్మ తాలూకు ప్రతిస్వరూపమే ప్రాణం, ప్రాణానికి ప్రతిస్వరూపమే మనస్సు, మనస్సుకు ప్రతిస్వరూపమే బుద్ధి, ఓకే, బుద్ధికి ప్రతిస్వరూపమే క్రియ, క్రియకు ప్రతిస్వరూపమే ఫలితం. మనమంతా మంచి ఫలితాలు కోరుకుంటాం కదా, మంచి ఫలితాలు కోరుకుంటాము అన్నప్పుడు మంచి పనులు చేయాలా? సద్బుద్ధిని కలిగి ఉండాలి. సద్బుద్ధిని కలిగి ఉండేవాడు సత్మనస్సును కలిగి ఉంటాడుగా. అవును కదా. సత్మనస్సును కలిగి ఉండేవాడు సత్ప్రాణం. సత్ప్రాణము అంటే నాయన ప్రాణం బాగాలేదురా అంటారు. ప్రాణం బాగాలేదంటే దాని అర్థం ఏంటి? ఆరోగ్యం బాగాలేదు. అవును. సత్ప్రాణం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు సజీవులు అయి ఉంటారుగా. సజీవులే సదాత్మ, సదాత్మే పరమాత్మ. అలాంటప్పుడు ఒక మామూలు మనిషి జన్మ ఎత్తినవాడు కూడా సత్యాన్ని అర్థం చేసుకుని తనను తాను సంస్కరించుకుంటే అప్పుడు మానవుడు కూడా మహనీయుడు అవుతాడు. ఇది వాల్మీకిని చూసి మనం అర్థం చేసుకోవచ్చు. మరి మీకు జన్మ ఈ జన్మలో నేను ఇది, ఆ జన్మలో అది అని చెప్తున్నారు. ఇప్పుడు మనుషులందరూ కూడా మీ లెక్క ప్రకారం జన్మలు ఎత్తినట్లేగా కర్మానుసారం, సత్కర్మ దుష్కర్మల ఫలితానుసారం జరుగుతూనే ఉంటుంది, ఆ యొక్క ప్రయాణం కొనసాగుతుంది. అదే ఇప్పుడు చాలా జన్మలు ఉండే ఉంటాయి, నాకు ఉంటాయి, మా చుట్టుపక్కల అందరికీ జన్మలు ఉన్నాయి మీరు లెక్క ప్రకారం. అలా అయినప్పుడు మీకు మాత్రమే ఎందుకు గుర్తుంది, మాకెవ్వరికి ఎందుకని గుర్తుండట్లేదు? సాధన చేశాం కదండి, మేము సాధన చేశాము. ఆ సాధన చేయడం వల్ల మాకు గుర్తుంది, మా మేము అర్థం చేసుకోగలిగాము. సన్యాసం తీసుకునేంత వరకు నాకు కూడా తెలియదమ్మా ఇవన్నీ. ఎప్పుడైతే గురుముఖత దీక్ష తీసుకున్నానో, సాధనలు చేయడం మొదలుపెట్టానో అప్పుడు నాకు ఇవన్నీ అర్థమైంది. అంతకుముందు నాకు కూడా ఏం తెలియదు, నేను కూడా ఒక మడ్. ఆ తర్వాత ఎన్లైట్మెంట్ అయింది, ఆ ఎన్లైట్మెంట్ వల్లనే ఇదంతా కూడా మాకు అర్థమైంది. అఫ్కోర్స్ ఇది మా నమ్మకాలు అనుకోండి. యా సార్, అంతే మా నమ్మకాలు. అది మీ నమ్మకాలు రూపాయి, మా నమ్మకాలు దైవం. మతం అనేది కొంతమంది దృష్టిలో మూఢ విశ్వాసం, అయితే మరికొంతమంది దృష్టిలో అది నమ్మకం. నమ్మకం, దేవుడు, ఇవన్నీ కూడా ధర్మతం, దేవుడు, భక్తి, ఇవన్నీ కొంతమంది దృష్టిలో మూఢనమ్మకాలు, కొంతమంది దృష్టిలో అవి వాళ్ళ నమ్మకం. వాళ్ళ నమ్మకం అది. ఎవరి నమ్మకాన్ని కాదని ఎవరు మాత్రం అనగలుగుతారు? ఇప్పుడు నేను చాలా క్లియర్గా చెప్తానమ్మా, మీరు నెలకు 100,000 రూపాయలు సంపాదిస్తారని అనుకుందాం, ఎంతకాలం మీరు దాన్ని పెట్టుకుని తినగలరు? మేము ఎన్లైట్మెంట్ అయ్యాము సార్, మేము జీరో బ్యాలెన్స్తో జీవిస్తున్నాము, ఎక్కడ పోయినా మాకు బండి నడుస్తుంది, మరి మీకెందుకు నడవట్లేదు? నేను మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడం కాదమ్మా, అది ఒక మీరు అని అంటే ఇక్కడ మనుషుల గురించి మాట్లాడుతున్నారు. అనేది ఏంటంటే మీరు అంటే దాని అర్థము మానవ ప్రపంచానికి ప్రతినిధి. అర్థమైంది సార్, జనాల గురించి మాట్లాడుతున్నారు. మానవ ప్రపంచానికి ప్రతినిధి, నేను మానవుడు కాదా? నా ఫీల్ ప్రకారంగా నేను ఆత్మ మాత్రమే. శరీరం అంటారా, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. ఇప్పుడు అంతదాకా దీనికి ఇది చెయ్యి ఉంది, ఇది విరిగి ఇప్పటికీ 2 నెలలు అవుతుంది. నేను ట్రీట్మెంట్ అన్నది తీసుకోలేదు,
108 అంటారు కదా అవును సార్ ఆ 108 వాళ్ళు గాంధీ హాస్పిటల్ కి తీసుకెళ్లారు వాళ్ళు అప్పుడు చేసినటువంటి ప్రైమరీ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది చేశారు ఓకే అంతే దాని తర్వాత అసలు నేను ట్రీట్మెంట్ అన్న తీసుకోలేదు మళ్ళీ డాక్టర్ నన్న కలవలేదు నా దృష్టిలో ఏంటి నా దైవం నా శివుడు ఆయనే నాకు వైద్యుడు వైద్యనాథ్ అనేది కూడా ఒక జ్యోతిర్లింగం కదమ్మా అవును అవును మరి అలాంటప్పుడు ఆయన వైద్యుడే కదా ఆయనే నాకు ట్రీట్మెంట్ చేస్తాడు ఇదే నమ్మకంతో జీవిస్తున్నాను ఈ సెట్ ఈ చెయ్యి సెట్ అయిందా సెట్ అయింది సెట్ కాలేదు ఇదే ఆయన తాలూకు ఆజ్ఞ అయితే నా జీవిత కాలం నేను ఇలాగే జీవిస్తాను ఐ డోంట్ మైండ్ ఆ పెయిన్ తట్టుకుని నిలబడడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇక్కడ ఏమంటే నేను ఒకటే చెప్తానమ్మా శరీరము అనేక బాధల్ని గురి చేస్తుంటుంది మనిషిని కానీ శరీరము బాధల్ని గురి చేస్తోంది అని చెప్పి ఆ శరీరం మీద ఉండే వ్యామోహంతో ఆ బాధల్ని పరిగణనలోకి తీసుకుంటూ జీవిస్తే మనిషి అనేటువంటి వాడు జీవించలేడు కానీ మనసు అనేది కనుక గట్టిగా మనం సాధించుకోగలిగితే అప్పుడు ఖచ్చితంగా ఆ శరీరం కూడా ఆ మనస్సుకి బానిసే జీవిస్తుంది అలాంటి ఆ పరిస్థితుల్లో ఇక్కడ పెయిన్ అన్నది నాకు లేదు మరి దీన్ని చూస్తే జనాలు అనుకోవచ్చు నన్ను పిచ్చోడని ఎస్ నేను పిచ్చోడే కావచ్చు ఏ మనిషికి పిచ్చి లేదమ్మా ఒక మనిషికి ఏమో డబ్బు పిచ్చి ఒకడికి ఆస్తి పిచ్చి ఒకడికి గ్లామర్ పిచ్చి ఒకడికి భార్య పిచ్చి ఒకడికి పిల్లల పిచ్చి ఒకడికి అన్నల పిచ్చి ఒకడికి చెల్లెళ్ళ పిచ్చి ఒకడికి అనుబంధాల పిచ్చి ఇలా చూసుకుంటే అసలు పిచ్చి లేని మనిషి అని ఎవడు ఎవడున్నాడు ఉన్నవాళ్ళందరూ పిచ్చివాళ్ళు అయితే ఆ పిచ్చివాళ్ళు నేను ఒకడిని మీరు అన్నిటికీ అతీతులు కదా సార్ ఏమోనమ్మా నేను అనుకోవట్లేదు అలాగని అందరూ అలా అనుకుంటే అనుకోవచ్చు బట్ నేనైతే అలా అనుకోవట్లే ఒక ఇంటర్వ్యూయర్ అడిగాడు ఒకప్పుడు అసలు మిమ్మల్ని గురించి మీరేమనుకుంటారు అంటే నేను అప్పుడు చెప్పాను ఆ ఇంటర్వ్యూలో అయ్యా మీరు నా గురించి ఏమనుకుని ఇంటర్వ్యూ చేస్తున్నారో నాకు తెలియదు నన్ను ఇంటర్వ్యూ చేయమని మీ మేనేజ్మెంట్ ఎందుకు చెప్పిందో నాకు తెలియదు మీ ఛానల్ ద్వారా కొన్ని వేల మందో లక్షల మందో కోట్ల మందో చూడొచ్చు వాళ్ళంతా ఏమనుకుంటారో నాకు తెలియదు నాకు తెలిసిన సత్యం నేను ఒక వీధి బిచ్చగాడు మాత్రమే ఇది నాకు తెలిసిన సత్యం ఈ చెయ్యి విరిగిన తర్వాత ఇది బాగు కావాలంటే ఏం చేయాలి అని నేను అనుకుంటే యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ శివుడు ఎంత ఖచ్చితమైనటువంటి సూచన ఇచ్చారు తెలుసా నేను ఒక హోటల్ దగ్గర టీ తాగుతూ నిలబడ్డాను ఓకే ఈ చెయ్యి పిండి కట్టుతోటి అసహ్యంగా ఉంటుంది గడ్డము మీసాలు ఇవన్నీ ఉన్నాయి చూసేదానికి పిచ్చివాళ్ళగా కనబడతాను నేను సడన్గా ఒక బైక్ వాళ్ళు వచ్చారు ఇద్దరు జస్ట్ 22-25 అంతే ఉంటుంది ఏజ్ 10 రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళిపోయారు అప్పుడు అనిపించింది ఓహో నేను భిక్షం ఎత్తితే ఇంతకుముందు కాశీలో 6 నెలలు భిక్షం ఎత్తాను నేను సాధారణ చేసే టైంలో అక్కడ అలా బతికాను ఓహో నేను మళ్ళీ భిక్షం ఎత్తాలి కావాలి ఇదే ఈశ్వరుడి తాలూకు సంకల్పం అనిపించింది ఎత్తాను భిక్షం మీరు నమ్మరు ఈసీఎల్ చౌరస్తా ఉంది కదా ఈసీఐఎల్ చౌరస్తా అక్కడ సిగ్నల్ పాయింట్లో నేను భిక్షం ఎత్తితే 2 కార్ల వాళ్ళు నన్ను స్వామి మీరేమిటి ఇలాగా అన్నారు కారుకో 2000 రూపాయలు భిక్షం వేసిపోయారు 10 నిమిషాలే నాకేం ఇబ్బంది లేదమ్మా భిక్షం ఎత్తుకునైనా కానీ హ్యాపీగా బతకగలరు నేను అనేటువంటి అహం నాకు లేదు ఉన్నదంతా కూడా జనాల్లో అది స్వాములు కావచ్చు పీఠాధిపతులు కావచ్చు మఠాధిపతులు కావచ్చు ఎవరైనా కావచ్చు నేను అనేటువంటి అహంతో జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళ జీవితంలో ఏం సాధించలేకపోయారు కొత్తగా సరికొత్తగా ఫ్యాషన్ ప్రియుల కోసం అతిపెద్ద వస్త్ర ఖజానా మన జేసీ బ్రదర్స్ ప్రముఖ సినీ తార కృతి శెట్టిచే నేడే గొప్ప ప్రారంభం కొంగొత్త వస్త్రాలు సరికొత్త రూపం అతి తక్కువ ధరలు జేసీ బ్రదర్స్ ఇప్పుడు KPHB మెట్రో స్టేషన్ దగ్గర కూకట్పల్లి.